जोगुलांबा अम्मावारी देवस्थानम अद्भुतमैनटुवंटि शक्ति पीठाललो ऐदव स्थानंलो उंडेटुवंटि पीठम इक्कडि नुंचि अम्मावारिकि दंडं पेट्टि 2002 लो आर्डीएस मीद తెలంగాణకు అలంపూర్ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద పోరాటం చేయడానికి అలంపూర్ నుంచి గద్వాల వరకు నేను పాదయాత్ర చేసిన విషయం మీ అందరికీ తెలుసు. మీలో చాలా మంది కూడా ఆ రోజు ఆ యాత్రలో పాల్గొన్నారు. ఒక విషయాన్ని మీరు దయచేసి గుర్తించాలి. ప్రజాస్వామ్యంలో ఫ్యాక్షనిస్టులు దాదాగిరి గుండాగిరి కాదు కావాల్సింది. ఒకరినొకరు చంపుకునేటువంటి నీచ సంస్కృతి కాదు. ప్రజలకు ఉన్నటువంటి ఆయుధం ఓటు కాబట్టి దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే మంచి లాభం జరిగే అవకాశం ఉంటుంది. కొద్దిసేపు మీరు సైలెన్స్ ఉంటే మంచిది. ఎక్కడో ఎక్కడ కొద్ది సైలెన్స్ ఉండండి. అరసదు తర్వాత అర్థం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ మీద జరిగిన దాడులు, తెలంగాణలో జరిగిన దోపిడీ, ఏ విధంగా రైతాంగం నష్టపోయిందో, పాత మహబూబ్నగర్ జిల్లా ఎటువంటి దురవస్థలకు గురైందో మీ అందరికీ కూడా తెలుసు. ఈ కృష్ణా గోదావరి, కృష్ణా తుంగభద్ర నదుల మధ్య ఉన్న స్థలాన్ని మనం నడిగడ్డ అని పిలుస్తాం. ఆ రోజు కూడా ఉద్యమ సందర్భంలో నేను ఈ నడిగడ్డ ప్రాంతానికి వచ్చినాను. ఇక్కడ ఎవరో ఒక రెడ్డి గారు ఆతిథ్యం ఇస్తే వారి ఊర్లో సభ పెట్టి ఇక్కడ ప్రజల యొక్క దుస్థితి చూసి ఆనాడు మేము కూడా కళ్ళకు నీళ్ళు తీసుకున్నాం. ఇంత అన్యాయం ఎవరి మీద జరిగిన ప్రపంచంలో ఊరుకోరు అని చాలా బాధపడ్డాం. ఇక్కడ జరిగిన బాధలు అసలు చాలా భయంకరం. బొంబాయికి వలసలు, యావత్ భారతదేశంలో ఎక్కడ చూసినా పాలమూరు బిడ్డలే. చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు మనం చూసినాం. మీ అందరిని కూడా నేను కోరేది ఏంటంటే 9 ఏళ్ల కింద తెలంగాణ ఎట్లా ఉండే, ఈరోజు తెలంగాణ ఎట్లా ఉంది, పరిస్థితుల్లో మార్పు ఎంత వచ్చింది, దీన్ని మీరందరూ గమనించాలని నేను కోరుతా ఉన్నా. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి చిన్న పొరపాటు వల్ల తెలంగాణను ఆంధ్రలో కలిపేస్తే 58 ఏళ్ళు మనం ఘోషపడ్డాం. ఇవాళ కూడా మన బాధలు తీర్చలే. ఇక్కడున్న నీటి ప్రాజెక్టులకు కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, బీమా కానీ వాటికి పెండింగ్ ప్రాజెక్టులు అని పేరు పెట్టినారు. చేతులు ముడుచుకున్నారు తప్ప ఎవడేం చేయలే. ఆర్డిఎస్ తెలంగాణ రాష్ట్రంలో 1952లో ప్రారంభమైతే 85,000 ఎకరాలు పారాలి. దాన్ని కూడా రాయలసీమ నాయకులు అక్రమంగా నీళ్లు తరలించుకొని పోతూ ఉంటే గుడ్లు అప్పగించి చూసినారు తప్ప ఎవరు కూడా పోరాటం చేయలే. ఎవరో ఒక పెద్ద మనిషి ఉండే పాపం ఆయన బాగా పుల్లారెడ్డి గారు అని ఉండే ఆయన ఏదో కొంత అక్కడ ఇక్కడ పోరాటం చేసేవాడు. అంతకుమించి ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా పదవులు వస్తే వాళ్ళ స్వార్థానికి వాడుకున్నారు తప్ప ఏ రకమైన పని కూడా చేయలే. ఆ సీటు కొట్టే వాళ్ళు బాగానే బాబు, సీటు బంద్ చేయాలి, సీటు బంద్ చేయి, సీటు బంద్ చేయమంటే ఎక్కువ చేస్తారేందా, సీటు ఆపండి. నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా, నువ్వు సీటు కొడితే బయట ఇనరాదు కదా. ఆ పక్కనున్న పెద్ద మనుషులు ఆపండి బాబు, సీటీలు ఆపేయండి. బోయే ప్రజలు ఉన్నారు. ఇక్కడ జరిగిన అన్యాయాలు చెప్తే బోయే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బీసీలలో కలిపింది ఎవరు,
इदे कांग्रेस पार्टी कांग्रेस नायकुले आ बोयेलनु मल्ली एस्टील चेर्चालनी मन असेंब्लीलो मन तीर्मानं चेसि पंपिंचाम। ई नरेंद्र मोडी प्रभुत्वं आळ्ळ किंद पड़ेसि कूर्चुन्न दप्प दानि मीद कदुवुतलेदु। नेनु वाल्मीकि बोयेलंदरिकि हामी इस्ता उन्ना तप्पकुंडा ఈ టర్మ్ లో కేంద్రం మెడల్ వంచైనా సరే వాళ్ళతోని పోరాటం చేసి వాల్మీకి బోయలను గిరిజనులుగా ప్రకటించేదాకా పోరాటం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా। ఆర్డీఎస్ 85000 ఎకరాలు పారేది ఉంటే మొత్తం పోయింది ఏమీ లేకుండా పోయింది। ఒక 8-10 ఎకరాలు 1000 ఎకరాలు కూడా పారకపోతుండే। నిరంజన్ రెడ్డి గారు నేను ఆ కాలు వెంబడి పడి ఆర్డీఎస్ దాకా పోయి చూసి వచ్చి ఆ తర్వాత పోరాటం తప్ప దారి లేదని దాన్ని మొదలుపెట్టాం। మొదలుపెట్టి పోతా ఉంటే కర్నూలు జిల్లా నేను రాజోలులో పండుకున్న రోజు పాదయాత్ర రాజోలికి చేరుకొని రాజోలులో పండుకున్నాం। ఆ సుంకేసల బరాత్ మీద పోయి చూస్తా ఉన్నాం। ఆ టైం లో ఒక మిత్రుడు కర్నూలు నుంచి ఈనాడు పేపర్ తీసుకొని వచ్చి నాకు చూపించినాడు। అప్పుడు అక్కడ ఒక ఆయన బైరెడ్డి రాయశేఖర్ రెడ్డి అని ఉండే ఆయన మాట్లాడిండు। ఏం సిటీ రా బాబా నీకేం పనిలేదా, సిటీ బంద్ చేయ పక్కకొట పెద్ద మనిషి లేడావా, ఆ సిటీ బంద్ చేపి మళ్ళీ అట్లా చేస్తాడు, ఆపండి ఆ సిటీ ఆపండి, నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా బాబు, పిచ్చలేసినట్టు సీటు కొడితే ఇంద్రావదా జనానికి। ఆ రోజు ఆ పేపర్ తెచ్చి నాకు ఇచ్చినాడు। దానా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏం మాట్లాడతారంటే కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గి ఒకవేళ ఆర్డీఎస్ తుమ్ములు మూసేస్తే మళ్ళా బాంబులు పెట్టి పగలగొడతాం లేపేస్తామని మాట్లాడాడు। నా కోపం వచ్చి నేను చెప్పినా अदे సుంకేసల బరాజ్ కట్ట మీద నిలబడున్నా నేను నేను చెప్పిన అక్కడ రాజశేఖర్ రెడ్డి నీకు దేవుడు ఆరు చేతులు ఇయ్యలేదు, నీకు కూడా రెండే చేతులు ఉన్నాయి, మాకు కూడా రెండే చేతులు ఉన్నాయి, డెఫినెట్ గాను ఆర్డీఎస్ కార్డు తుమ్ములు బద్దలు కొట్టి చూడు, నీ సుంకేసల బరాజ్ కి 100 బాంబులు పెట్టి లేపేస్తాం దుమ్ములు కలిపిస్తాం అని చెప్పినా। తర్వాత నాకు నేనే అనుకున్నా ఏమన్నా తప్పు మాట్లాడనమని ఆ రోజు నేను పేపర్ వాళ్ళని అడిగినా కొద్దిగా ఎంక్వైరీ చేసి చెప్పండి అని। సాయంత్రం వరకు మహబూబ్‌నగర్ జిల్లా అంతా పేపర్ వాళ్ళు తెలుసుకొని నాకు ఒక విషయం చెప్పినారు, సార్ మీరు మాట్లాడినది తప్పు అనుకుంటలేరు, ఇక మాకు కూడా ఒక బాంబేసే మొగోడు పుట్టిండు, ఇప్పుడు పాలమూరుకు నీళ్ళు వస్తాయని చెప్పి సంతోషపడుతున్న ప్రజలు అని చెప్పి మాట్లాడింది। అవ అంత ఘోరంగా ఉన్న కాలువ నీళ్లు పాత ప్రాజెక్ట్ నీళ్లు తుమ్ములు బద్దలు కొట్టి తీసుకుంటూ పోతే మాట్లాడనోళ్ళేడు, బోయిలను కొంచెపోయి ఎస్టీలలో పెడితే మాట్లాడనోళ్ళేడు, పెండింగ్ ప్రాజెక్టులని కల్వకుర్తి నెట్టెంపాడు బీమా అని పెండింగ్ పెడితే పట్టించుకునేవాడు లేడు। ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు దయచేసి ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా। మీరు బట్టిగా సీటీలు కొట్టి ఆగమవుడు కాదు, ఈ విషయాల మీద చర్చ జరగాలి। ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉన్నని రోజులు ఏమైంది మన బతుకు, ఆనాడు చేసింది జాలక మల్లయ్యల కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు సిగ్గు లేకుండా ఇందిరమ్మ రాజ్యం తీస్తామని చెప్తున్నారు, ఏముండే ఇందిరమ్మ రాజ్యంలో మనం చూడలేదా, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చేదాకా ఆకలి బతుకులే కదా, ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలి బతుకులు అంత ఎండి సచ్చినం, తప్ప ఎవ్వడు ఆదుకున్నోడు లేడు, పేదల బాధ పట్టించుకున్నోడు లేడు, పేదల కడుపు నింపాలనే సోయి లేదు, రైతుల పొలాలకు నీళ్ళిచ్చే సోయి లేదు, ఏది కూడా చేయలే, తెలంగాణ నాగం పట్టించి తెలంగాణ బతుకును నాశనం చేసినారు। నేను మీ అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నా, ఆనాడు జరిగిన అన్యాయాలన్నీ ఒకటి ఒకటి సరిదిద్దుకుంటూ వస్తూ ఉన్నాం। ఆర్డీఎస్ మీద తుమ్మిళ్ళ ఎత్తిపోతలు కట్టుకున్నాం, దాని ద్వారా ఒక 30-35 వేల ఎకరాలకు నీళ్ళు వస్తూ ఉంది, మిగిలిన దానికి రావాలి, మీకు మల్లమ్మకుంట రిజర్వాయర్ కావాలి ఇక్కడ, తప్పకుండా
దాని చేసి పెడతామని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. మల్లమ్మకుంట రిజర్వాయర్ ఒకటి కావాలా, చిన్నోనిపల్లి త్వరగా పూర్తి కావాలి, నెట్టెంపాడు 99-100 ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ పెండింగ్ పనులన్నీ కూడా మీరు కావాలని కోరుతా ఉన్నారు. ఇవన్నీ కూడా తప్పకుండా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మిత్రుడు ఎమ్మెల్సీ రామకృష్ణారెడ్డి గారు ఎంత పట్టుదల ఉండే మనిషో మీకు తెలుసు, ఎంత నిజాయితీ ఉండే మనిషో మీకు తెలుసు. వాళ్ళు ప్రజలకు సేవ చేసినారు తప్ప ఎన్నడి ఎవరి నుంచి కూడా ఏం ఆశించిన వాళ్ళు కాదు. మొన్నకు మొన్న ఆర్డిఎస్ నీళ్ళు ఆగిపోయినాయి, సరిగా వస్తలేవు, పంటలు ఎండిపోతూ ఉన్నాయి. నాకు ఎమ్మెల్సీ గారే ఫోన్ చేసి, సార్ జూరాల లింక్ కెనాల నుంచి నీళ్ళు ఆగిపోయినాయి, అవి వచ్చేటట్టు చేస్తే మా పంటలు బతుతాయని పట్టుబడితే నేను మళ్ళీ అధికారులకు మాట్లాడి ఆ నీళ్లు మీకు పంపించినాను. ఈ విధంగా ఇక్కడ వెంకటరామరెడ్డి గారు ప్రజలలో ఉండే మనిషి, మంచి మనిషి, వాళ్ళది మంచి కుటుంబం, ఆలంపూర్తోని పెనవేసుకున్నటువంటి కుటుంబం. కాబట్టి మీరు విజయుణ్ణి గెలిపేలా తప్పకుండా వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఆలంపూర్కు ఉన్న అవసరాలన్నీ నేను తప్పకుండా తీరుస్తానని మీకు మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ 100 పడకల హాస్పిటల్ కావాలని గతంలో మీరు కోరిండు, దాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. బస్సులు కావాలని కోరిండు, దాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఒక 14 కోట్లు మంజూరు చేసినాం. ఆర్డిఎస్ కాలువ పుడికతీత పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. చెరువులు కూడా మిషన్ కాకతీయ కింద బాగు చేసుకున్నాం. రాబోయే రోజులలో ఈ పనులన్నీ పూర్తి చేసి మల్లమ్మకుంట రిజర్వాయర్ కూడా పూర్తి చేసి మీకు పూర్తిగా కరువు అనేది అలంపూర్ రాకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఎట్లయితే తుమ్మిల రిజర్వాయర్ 10 నెలల్లో కంప్లీట్ చేసినామో అదే పద్ధతిలో ఈసారి కూడా మీకు అవసరమైన నీళ్ళ కోసం అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతాయని నేను మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ మీరందరూ చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ రాజ్యంలో 200 రూపాయలు మొఖాన కొట్టి ఇదే పెన్షన్ అని చెప్పినారు, కానీ ఈరోజు 2000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. రేపు మళ్ళా గెలిస్తే పెన్షన్ 5000 రూపాయలు చేస్తామని నేను మనవి చేస్తూ ఉన్నా. మీరు నాకు ఒక విషయం చెప్పాలి, ఇవాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, ప్రజలు కట్టే పన్నులన్నీ కేసీఆర్ వేస్ట్ చేసి రైతు బంధు ఇస్తూ ఉన్నాడు, అది వేస్ట్ అని మాట్లాడుతూ ఉన్నాడు. రైతు బంధు వేస్టా? రైతు బంధు వేస్టానండి? ఇక్కడ మాట్లాడలేని వేస్టా? రైతు బంధు ఉండన్నా? వినబడతలేదు, ఉండన్నా? రైతు బంధు ఉండాలంటే ఇక్కడ విజయుడు గెలవాలి. మీరు విజయుని గెలిపిస్తే రైతు బంధు ఉండుడే కాదు, ఇలా 10,000 ఎకరానికి ఉన్న రైతు బంధు సంవత్సరానికి 16,000 రూపాయలు చేస్తామని మనవి చేస్తా ఉన్నా. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, కరెంటు కూడా వేస్ట్ ఇస్తాడు కేసీఆర్, 24 గంటలు అవసరం లేదు, 3 గంటలు ఇస్తే సరిపోద్ది అంటా ఉన్నాడు. 3 గంటల కరెంటు సరిపోతుందా? సరిపోద్దమ్మా? ఎన్ని గంటలు ఉండాలి? వినబడతలేదు, 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉండాలంటే అందరూ ఒకసారి చేయలేబట్టండి. 24 గంటలు ఉండాలి కదా? 24 గంటలు ఉండాలి అంటే కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి, ఇక్కడ విజయుడు గెలవాలి. ఇక్కడ విజయుడు గెలిస్తేనే పైన బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ ఎవరి చేతులు ఏముండదు, తర్వాత మళ్ళీ మొదటికే వస్తుంది. ఇదే జిల్లాలో పుట్టిన పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు. మరి ఎట్లా వాడుతుందా 3 గంటల కంటే? రైతులు 10 HP మోటార్ పెట్టుకోవాలని చెప్తా ఉన్నాడు. రైతుల దగ్గర 10 HP మోటార్ ఉంటుందా? 3 HP 5 HP ఉంటేనే చాలా ఎక్కువ. మరి 10 HP మోటార్ పెట్టుకోవాలంటే మరి డబ్బులు ఎవడి ఇవ్వాలి? యాడికేళ్ళు వస్తాయి డబ్బులు? ఎన్ని 1000 కోట్లు కావాలి? ఇదంతా కూడా ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్ళ నుంచి మేము కష్టం చేసి పేద సాధలందరినీ ఆదుకుంటూ ఉన్నాం. దళిత బిడ్డల కోసం దళిత బంధు ప్రోగ్రాం తెచ్చినాం, దానివల్ల మంచి లాభాలు జరుగుతూ ఉన్నాయి. అందరినీ కూడా ఆదుకున్నాం, కంటి వెలుగు కార్యక్రమం పెట్టి ప్రతి ఊర్లో కండ్ల పరీక్షలు చేయించి 80 లక్షల మందికి ఫ్రీగా అద్దాలు ఇచ్చినాం. ఆడబిడ్డల పిల్లలు పుడితే
అమ్మఒడి వాహనాలు పెట్టి బ్రహ్మాండంగా వాళ్ళని తీసుకెళ్లి ప్రసవం చేయించి మళ్ళా ఇంటి దగ్గర తెచ్చి బదిలిపెడతా ఉన్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి కావచ్చు, మిగతా కార్యక్రమాలు కావచ్చు, మీ గ్రామాలలో జరుగుతూ ఉన్నాయి. ఈ సదుపాయాలన్నీ కొనసాగాలంటే ఖచ్చితంగా మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి. నేను పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నా. కాంగ్రెస్కు తప్పిపోయి ఓటేస్తే వాళ్ళు కుల్లా చెప్తున్నారు, ధరని కూడా తీసేసి బంగాళాఖాతంలో ఇస్తారట. ధరని తీసి మళ్ళీ పాత పద్ధతి ఇస్తామంటున్నారు. అంటే ఎల్లయ్య భూమి మల్లయ్యకు రాసి, మల్లయ్యది పుల్లయ్యకు రాసి మళ్ళా మనం కోట్ల చుట్టూ దింపేదే కదా. ఇప్పుడు ధరని ఉంది, మేము రైతు బంధు డబ్బులు పంపిస్తూ ఉన్నాం. ఎట్లా వస్తున్నాయి? ఒక మీరు ఏ ఆఫీస్కి పోకుండా మీ కడుపులో చల్లగదలకుండా మేము అక్కడ రిలీజ్ చేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్లు మోగుతున్నాయి, మీరు బ్యాంకులో పోయి చూసుకుంటే డబ్బులు ఉంటున్నాయి. మరి ధరని తీసేస్తే రేపు రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి? ఏ పద్ధతిలో వస్తాయి? అంటే మళ్ళా పాత కథనే కదా, మళ్ళా పట్వారీలు, విఆర్ఓలు, మళ్ళా పానీ నక్కళ్ళు, మళ్ళా ఇదే కార్యక్రమం, ఇంకో పని లేదు. అంటే ఏమన్నట్టు, కాంగ్రెస్ వస్తే మళ్ళా దళారీ రాజ్యం, పైరవకారుల రాజ్యం. నీ భూమి ఆయన భూమికి రాస్తారు, ఆయనది ఇంకోనికి రాస్తారు, 1000 రూపాయల లంచాలు అడుగుతారు, ఇవన్నీ కూడా మళ్ళీ గోల్మాల అవుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించినట్టయితే మీకు అన్ని రకాల లాభాలు జరుగుతాయి. మీకు తాగునీటి సదుపాయం గతంలో ఎట్లా ఉండే, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా ఫిట్ చేసి ఇలా నీళ్ళు ఇస్తూ ఉన్నాం. ఆ సదుపాయం అట్లే ఉండాలంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండాలి. మీరు తుంగభద్ర పక్కకుంటారు, కృష్ణా పక్కకుంటారు, మీకు కూడా నీళ్ళు ఎందుకు ఇవ్వలే? 50 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన మంచినీళ్ళన ఇచ్చిందా? కనీసం బిందెలు పట్టుకొని బోరింగ్లు కూడా చచ్చిపోయినాం తప్ప మంచినీళ్ళు కూడా ఇయ్యలే. ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్లో కులము మతము చిన్న పెద్ద లేకుండా అన్ని ఇళ్లకు నల్లా కనెక్షన్ ఇచ్చి నల్లా నీళ్ళు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. ఇంత మంచి పరిపాలన కొనసాగించుకుంటే మీకు లాభం జరుగుతుంది, కొనసాగించుకోకపోతే నష్టపోతాం. 10 ఏళ్ళు మేము చేసిన కష్టం మళ్ళీ బూడిదల పోసిన పన్నీరు అవుతుంది. కాబట్టి మీ అందరినీ కోరేది, ఆ సిటీ మాస్టర్ని కూడా కోరే, సిటీ బంద్ చేయరా నాయన, మీ అందరిని కూడా కోరేది మరొకసారి, ఎట్టి పరిస్థితులలో మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, చిన్న కుటుంబం నుంచి వచ్చినవాడు, పేదరికం నుంచి వచ్చినవాడు, పేదల బాధలు తెలిసినవాడు, మనుషులలో మనుషుల్లాగా కలిసి ఉండేవాడు, పోజులు కొట్టేవాడు కాదు. విజయుడు గెలిచినట్టయితే ప్రజలు గెలిచినట్టయితుంది, సామాన్య బిడ్డలు గెలిచినట్టయితుంది. కాబట్టి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన విజయుణ్ణి మీరందరూ ఆశీర్వదించి దీవించి పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించండి. ఆలంపూర్ కావాల్సిందంతా నేను మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు, మేము స్వయంగా వచ్చి కూర్చొని ఒక రోజంతా మీ మధ్యలోనే ఉండి మీ పనులన్నీ కూడా చేసి పెడతామని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే.